నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో నెల మధ్యలో ఋతుస్రావానికి ఆయుర్వేదం, ఈ పాము విషంతో కరోనాకు మందు, అపెండిసైటిస్ను ఎలా అనుమానించాలి, గర్భిణీలకు వరం టిఫా స్కాన్, ఇంకా హెల్త్ టిప్. నెలసరి రోజుల్లో 4-5 రోజుల పాటు ఋతుస్రావం జరగడం, ఆపై ఆగిపోవడం మామూలే. అయితే కొంతమందిలో మాత్రం నెలసరికి మధ్యలో కూడా అప్పుడప్పుడు రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. ఇలా నెల మధ్యలో కనిపించే రక్తం ఎక్కడ లేని అనుమానాల్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతోందో అర్థం కాక చాలామంది భయాందోళనలకు లోనవుతూ ఉంటారు. నెల మధ్యలో కనిపించే రక్తస్రావానికి అసలు కారణాలేమిటో, ఈ సమస్యకు ఆయుర్వేదం చెబుతోన్న చికిత్సలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నెల నెల అదే పలకరింపు స్త్రీ జీవితంలో చాలా మామూలుగా ప్రకృతి సహజమైన చక్రభ్రమణం జరిగిపోతుండే ఒక అతి సంక్లిష్టమైన జీవ ప్రక్రియ. వయసుకు వచ్చిన దగ్గర్నుంచి మళ్లీ ఒక వయసు వచ్చే వరకు లోపలేదో నెలల గడియారం టంచనగా కొట్టినట్టు శరీరంలో ఏవేవో పునరుత్పత్తి లక్ష్యంగా నెల నెలా స్త్రీ శరీరాన్ని మార్పులు అప్రయత్నంగా అలా వచ్చిపోతున్నట్లు తిరిగి తిరిగి సన్నద్ధం చేస్తుండే ప్రకృతి సిద్ధ పరిణామమిది. ఎంత సహజంగా అనిపించినా శారీరక మార్పుల పరంపరతో ముడిపడిన వ్యవహారం. అందుకే తరచుగా దీని చుట్టూ ఎన్నో ఆందోళనలు అయోమయాలు వినపడుతుంటాయి. నెల నెలా సహజంగా జరిగిపోవాల్సిన ఋతుచక్రం కొంతమందికి చాలా చిక్కుల్ని తెచ్చిపెడుతుంటుంది. నెలసరి ముగిశాక తిరిగి నెల తిరగకుండానే నెల మధ్యలో రక్తం కనిపించడం, రక్తస్రావం జరగడం అలాంటిదే. మహిళల్లో చాలామందికి ఇవాళ ఇదో పెద్ద సమస్యగా మారుతోంది. ఈరోజు చాలా మంది స్త్రీలకి, అలాగే యుక్త వయసులో ఉన్న అమ్మాయిలకి బహిష్టలో మార్పు రావడం మనం చూస్తున్నాం. అయితే దీన్ని డిస్టర్బ్ యూట్రైన్ బ్లీడింగ్ అనొచ్చు, లేదా అంటే శరీరంలో ఉండే రకరకాలైన హార్మోన్ వ్యవస్థ సక్రమంగా పనిచేయనప్పుడు వచ్చే పరిస్థితి అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆయుర్వేదంలో దీనిని ఆర్థవ దోషంగా చెప్పారు. వాళ్ళు ఆహారంలో ముఖ్యంగా మిల్లెట్స్ లాంటివి, అంటే చిరుధాన్యాలు లాంటివి, ఇందులో ఉండే పోషకాలు అధికంగా ఉంటాయి. ఇందులో ఇనుము శాతం కానీ ఇతర పదార్థాల శాతం ఏదైతే ఉంటుందో అది కొంచెం అధికంగా ఉంటుంది మనం తినే రొటీన్ రైస్ కంటేను. కాబట్టి అవి మనం తినడం ద్వారా మన ఆరోగ్యానికి, మన యొక్క హార్మోన్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా స్త్రీలకు ఈరోజు పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, దానివల్ల కూడా ఈ యొక్క హార్మోన్ ఇబ్బంది జరగచ్చు. అలాగే హార్మోన్స్లో ఏదైతే ఎడిపోస్ టిష్యూ ఏదైతే అడ్డుకుంటుందో దానివల్ల కూడా రావచ్చు. కాబట్టి ఆహార నియమాలు తప్పనిసరి పాటించాలి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే స్త్రీలకి ముఖ్యంగా ఈ యొక్క పీసీఓడి కానివ్వండి, లేదంటే ఈ యొక్క హార్మోన్స్ అస్తవ్యస్తంగా అవుతున్నప్పుడు వీళ్ళు తప్పనిసరి వ్యాయామం చేసి తీరాలి. సుమారు రోజుకు ఒక 15-20 నిమిషాలు నడవడం ద్వారా, అంటే బ్రిస్క్ వాకింగ్, కూల్ వాకింగ్, ఏదో ఒకటి నడక ద్వారా ఏదో ఒక చోటుకి వెళ్ళడం, ఏదో ఒక పని చేసుకు రావడం లాంటిది చేయడం ద్వారా ఏమవుతుందంటే వీళ్ళ బాడీలో హార్మోన్స్, లేదా ఏదైతే స్ట్రెస్ రిలీజింగ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ బ్యాలెన్స్ అయినప్పుడు వాళ్ళకి ఈ యొక్క అస్తవ్యస్తత ఏదైతే ఏర్పడిందో అది కొంచెం సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెల మధ్యలో కూడా రక్తస్రావం కనిపించడానికి చాలా కారణాలే ఉంటాయి. కొందరికి చిన్న చిన్న ఎండోమెట్రియల్ పాలిప్స్ తోనూ ఇలా రక్తస్రావం కావచ్చు. వీటిని తొలగిస్తే ఋతుస్రావం తగ్గిపోతుంది. కొంతమందిలో హార్మోన్ల లోపాలు కారణంగా ఉంటాయి. గర్భాశయంలో ఇన్ఫెక్షన్లు, అబార్షన్ల మూలంగా కూడా నెల మధ్యలో రక్తస్రావం కనిపించే అవకాశం ఉంటుంది. అరుదుగా క్యాన్సర్ కణితుల కారణంగా కూడా నెల మధ్యలో రక్తం కనిపించవచ్చు. కారణాలేవైనా సరే నెల మధ్యలో రక్తస్రావం కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. నెల మధ్యలో రక్తస్రావం సమస్యతో బాధపడుతున్నప్పుడు జీవనశైలిలోనూ ఆహార విహారాల విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తల్ని తీసుకోవాలని చెబుతుంది ఆయుర్వేదం. రోజువారీ ఆహారంలో కారం, పులుపు, మసాలాల్ని బాగా తగ్గించుకోవాలి. నెయ్యి, కందిపప్పు, పాతబియ్యం, పాల పదార్థాలను తరచుగా తీసుకుంటూ ఉండాలి. అరటి, దానిమ్మ, ఉసిరి వంటి పళ్లతో పాటు ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్ను తరచూ తీసుకోవాలి. చిట్కాల కింద అశోక అని మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది, అంటే అశోక పొడి దొరుకుతుంది అది. అయితే అది రకరకాల ఫామ్స్లో దొరుకుతుంది, ఒక కాడలాగా, చెక్కలాగా, లేదా అంటే పొడిలాగా దొరుకుతుంటుంది. దానిని కషాయంగా కాచుకొని రోజు ఒక 30 ml, పొద్దున్న 30 ml, సాయంత్రం చొప్పున తీసుకుంటే కనుక మంచి గుణం ఉంటుంది. అలాగే మనకి తుమ్మ మార్కెట్లో దొరుకుతుంది, అంటే తుమ్మ పొడిని అమ్ముతారు, బబ్బులు అంటారు,
అది ఒక 30 ml చొప్పున అంటే కషాయం కాచక ఆ కషాయాన్ని 30 ml పొద్దున 30 ml సాయంత్రం చొప్పున దానిని మళ్ళీ దాంట్లో పంచదార కానీ తేనె కానీ ఏదో వాళ్ళ ఇష్టం ప్రకారం వేసుకుని తాగితే కనుక మంచి గుణం ఉంటుంది. ఇది కాకుండా ఏంటంటే వీళ్ళకి ఎప్పుడైతే ఈ యొక్క ఎక్కువ స్రావం రక్తస్రావం అవుతుందో అప్పుడు రక్తాల్పత అనేది ఏర్పడుతూ ఉంటుంది. అప్పుడు వీళ్ళు ఈ యొక్క తోటకూర కానీ అలాగే మెంతికూర కానీ లేదా అంటే బీట్రూట్ క్యారెట్ జ్యూస్ కానీ ఇవన్నీ రకరకాల ఫామ్స్లో రసం రూపంలో అంటే పచ్చి రసం రూపంలో కనుక తాగితే కనుక చాలా మంచి గుణం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే మనకి మునగాకు మనకి దొరుకుతూ ఉంటుంది. మునగాకుని బాగా మరిగించిన నీళ్ళలో ఒక పిడికడు మునగాకు వేసి దాన్ని ఒక 30 ml టు 40 ml పొద్దున సాయంత్రం ఎప్పుడైతే హార్మోన్స్ అటు ఇటుగా అవుతున్నప్పుడు తీసుకుంటే కనుక మంచి గుణం ఉంటుంది. చికిత్సా విషయానికి వచ్చేసరికి అశోక లాంటిది, శతావరి లాంటిది, లోద్ర లాంటిది, అలాగే ప్రదరాంతక రసు, ప్రదరారి లోహము, అలాగే బోలభద్ర రసు కొన్ని ఔషధాలు ఉన్నాయి. అవి ఏంటంటే అవి వీళ్ళకి రక్తం ఏర్పడడానికి అదే లోహాసం లేదా లోహభస్మ కానీ మండూరం కానీ ఇవన్నీ కూడా ఆ యొక్క పరిస్థితిని బట్టి వాళ్ళకు వచ్చే అవస్థను బట్టి ఇవ్వడం జరుగుతుంటుంది. సుమారు 3 నుంచి 4 నెలల పాటు తీసుకుంటే కనుక మంచి గుణం ఉంటుంది. కొంతమందికి ఏంటంటే వాళ్ళకి ఏజ్ రిలేటెడ్గా ఈ హార్మోన్ డిస్టర్బెన్స్ వస్తుంది. సుమారు 40-45 సంవత్సరాలు వచ్చాక పెరిమెనపోజల్ సిండ్రోమ్ కింద వాళ్ళకి ఆ యొక్క సమస్య వస్తుంది. అప్పుడు వాళ్ళు సోయా చిక్కుడు లాంటివి సప్లిమెంట్స్ న్యాచురల్గా దొరికే సప్లిమెంట్స్ కొన్ని దొరుకుతూ ఉంటాయి. అవి తీసుకోవడం ద్వారా మంచి గుణం ఉంటుంది. నెల మధ్యలో రక్తం పడడానికి, రక్తస్రావం కనిపించడానికి వెనక ప్రత్యేక కారణమంటూ ఏదీ లేకపోతే రక్తస్రావాన్ని తగ్గించేందుకు మాత్రల్ని మొదటి చికిత్సగా సూచిస్తారు. అదే ఫైబ్రాయిడ్లు, ఎండోమెట్రియోసిస్ లాంటి సమస్యలు ఉన్నట్లయితే వాటిని బట్టి చికిత్స ఉంటుంది. గర్భం రాకుండా వాడే మాత్రలు కూడా అధిక ఋతుస్రావ సమస్యకు బాగా పనిచేస్తాయి. అధిక ఋతుస్రావంతో బాధపడే మహిళలకు ఆయుర్వేదం కొన్ని ప్రత్యేకమైన ఔషధాలను చెబుతుంది. అశోకారిష్ట, లోధ్రాసవం, ప్రవాళ భస్మం, ముక్తాపిష్టి వంటి ఔషధాలను ఆయుర్వేద వైద్యుల సలహాతో వాడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. శారీరక శ్రమను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. మానసిక ఆందోళనలు, ఒత్తిళ్లను తట్టుకునేందుకు యోగ, ధ్యానం, ప్రాణాయామాలను ఆచరించడం ఎంతో మేలు. నెల మధ్యలో రక్తస్రావం కనిపిస్తున్నప్పుడు ఆహార విహారాలు, వ్యాయామం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నిపుణుల పర్యవేక్షణలో కొంతకాలం పాటు ఆయుర్వేద ఔషధాలను వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. హెల్త్ న్యూస్ మీకోసం. ప్రాణం తీసే పాము విషాన్ని ఔషధంగా మారిస్తే అదే ప్రాణాలను నిలుపుతుంది. ఇప్పటికే పలు రకాల ఔషధాల తయారీలో కొన్ని సర్పాల విషాన్ని వినియోగిస్తున్నారు. తాజాగా కోవిడ్ మహమ్మారిని కట్టడి చేసే గుణం కూడా ఓ పాము విషంలో ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాల్ని మాలిక్యూల్స్ అనే జర్నల్లో ప్రచురించారు. బ్రెజిల్లో కనిపించే ఒక రకమైన రక్తపింజరి విషం కోవిడ్ చికిత్సలో ఉపయోగపడే అవకాశం ఉందని బ్రెజిల్లోని సావోపోలో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఇటీవల గుర్తించారు. ఈ పాము విషంలోని ఓ పదార్థం వైరస్ పునరుత్పత్తిని కోతిలో సమర్థంగా అడ్డుకుంటున్నట్లు గుర్తించారు. దాదాపు 75% వరకు వైరస్ పునరుత్పత్తి నిలిచిపోయినట్లు పరిశోధకులు పేర్కొంటున్నారు. వైరస్ విషంలోని ఓఫోఫ్లైడ్ కరోనా వైరస్ పునరుత్పత్తిలో కీలక పాత్ర పోషించే పిఎల్ ప్రో అనే ఎంజైమ్కు అనుసంధానం అవుతున్నట్లు పరిశోధకులు వివరిస్తున్నారు. ఈ క్రమంలో ఇతర కణాలను ఈ పెప్టైడ్ ఏమాత్రం హాని చేయడం లేదని కనుగొన్నారు. యాంటీబ్యాక్టీరియల్ గుణాలున్న ఈ పెప్టైడ్ను ప్రయోగశాలల్లో ఉత్పత్తి చేయొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనికోసం అనవసరంగా ప్రకృతిలో ఉండే పాముల్ని హింసించాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. తర్వాతి దశ ప్రయోగాల్లో అసలు వైపర్ విషన్లోని పదార్థానికి కరోనా వైరస్ కణాల్లోకి